హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను 108 కమలం పువ్వులు ఉంటాయి కదండి, లక్ష్మీదేవికి ఇష్టమైన కమలం పువ్వులండి. 108 పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ చక్కగా 108 పువ్వులతో మనం పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఈరోజు మనం 108 కమలం పువ్వులతో పూజ ఎలా చేసుకోవాలి, నేను చక్కగా దీపారాధనని ఇలా చేసుకున్నానండి. రెండు వత్తులు అలా వేసుకొని మనం చక్కగా కుందులకి గంధం బొట్లు పెట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నానండి. అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమ ధూప నైవేద్యాలతో నేను చక్కగా అలంకరించానండి. చూడండి, అమ్మవారిని చక్కగా పువ్వులతో, అమ్మవారికి ఎర్రని గులాబీలన్నా తెల్లని పువ్వులన్నా చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారికి చక్కగా ఇలా దీపారాధన చేసుకుని నేను తాంబూలంలో ఒక పండు పెట్టుకున్నాను. తాంబూలము మనము పాయసము పెట్టుకోవాలి, నైవేద్యంగా పాలతో చేసిన పాయసాన్ని. పప్పు నేను పళ్ళు పెట్టుకున్నానండి. ఈరోజు మనము 108 అష్టోత్తరాలతో మనము అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి మనము కమలం పువ్వులు వేసుకోవాలండి. ఇలా చేస్తే ఇంటిలో అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో తులతూగుతారనమాట. అమ్మవారి అష్టోత్తరం చదువుకుందామండి. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః అంటూ అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ మనం కమలం పువ్వులని అమ్మవారి ముందు ఉంచాలండి. ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూతియే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః అంటూ మనము ఇలాగా అమ్మవారి ముందు కమలం పువ్వులని మనం వేయాలండి. ఇలా చక్కగా 108 పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వాదాయ నమః, ఓం దానాయే నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం విభవర్తియే నమః, ఓం ఆదిత్యాయే నమః, ఓం ద్విత్యాయే నమః, ఓం. జాగ్రత్తగా అమ్మవారి పాదాల ముందు కమలం పువ్వులతో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఓం విభవత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ద్విత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధరాయ నమః. ఇలా 108 అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి కలువ పువ్వులతో మనం అభిషేక్ మనము చక్కగా అమ్మవారి ముందు పెట్టినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మనకు ఉంటుందన్నమాట. మనము ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకుందాం. నమస్తుతే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖుచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. నమస్తే గరుడాడూరే డోలసూర భయంకరి సర్వపాపహారి దేవి మహాలక్ష్మి నమస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహారి దేవి మహాలక్ష్మి నమస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదాదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమస్తుతే. ఆదంతరహితి దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మి నమస్తుతే. సూలక్షుష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహారి దేవి మహాలక్ష్మి నమస్తే. అమ్మవారి అష్టకం చదువుకోవాలండి. తరువాత అమ్మవారికి మనం మంగళహారతి పాట పాడుకుందాం. అమ్మవారికి మంగళహారతి పాట అంటే చాలా ఇష్టం అన్నమాట. క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం. క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర వైకుంఠవాసిని పరమ కళ్యాణి విష్ణు వక్త్రస్థల విహరణ రమణి సర్వభూతహిత స్వర్ణ లతాంగి మందస్మిత వదన సౌందర్య లతిక. క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర పద్మనాభప్రియ పద్మాలయ సర్వదా నీ సేవ సంప్రాప్తి కొరకు నిర్మల భక్తితో నిన్ను ప్రార్థింప కాంక్షింత మేడేర్చు కల్పబూరుహమ. క్షీర సాగర సుత శ్రీ లక్ష్మీదేవి దారిద్ర్య నాశిని జవలాబ్ది నేత్ర మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహితవరలక్ష్మి. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహితవరలక్ష్మి. శేష తలపముపైన శ్రీహరికి నీవు సేవలందించేడి శ్రేయదాయిని. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహితవరలక్ష్మి. మా ప్రార్థనలు విని మమ్ముకరు
కరుణించి సౌభాగ్యములతో సౌవ్యనస్యముతో రాకేందు వదన రావమ్మ నేడు శుభ కలసంబుతో శుభ స్వాగతం మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి దేదీప్యమానమౌ దీపంబు తోడ పసుపు కుంకుమతో పత్రి పుష్పాలతో మధుర ఫలములతో మంచి గంధముతో అగరు ధూమముతో అక్షింతలతో నారికేలముతో వారిజ నేత్ర నీ పూజలం చేసి నిర్మలంగాను ఆనంద కర్పూర హారతులర్పించు మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మహిత వరలక్ష్మి అని అమ్మవారికి మంగళహారతి పాడుకోవాలండి. తరువాత అమ్మవారికి కర్పూరాన్ని మనం వెలిగించుకుందాం. శ్రీరామ వరదరం విష్ణు చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్కం గజానన మహన్నిశం అనేక దంతం భక్తానాం వేకదంతం ఉపాసనే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం మహాలక్ష్మీయే నమః అనుకుంటూ అమ్మవారి రెండు చేతులతో మనం హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చాక మనం అమ్మవారిని రెండు చేతులతో కళ్ళకద్దుకోవాలి. ఇలా చేస్తే చక్కగా మనం పూజ సమాప్తం అవుతుందన్నమాట. ఇలా లక్ష్మీదేవికి చక్కగా 108 పువ్వులతో కమలం పువ్వులతో పూజ చేసుకున్నట్టయితే మీ ఇంటిలో అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంతోషాలతో తులతూగుతారనమాట. ఎప్పుడూ సిరి సంపదలకు లోటు ఉండదు. అమ్మవారికి కమలం పువ్వులంటే చాలా ఇష్టం అండి. ఇలా మీరు శుక్రవారమైనా గురువారమైనా సాయంత్రం పూటైనా ఉదయం పూటైనా మీరు చక్కగా కమలం పువ్వులతో 108 అష్టోత్తరాలు చదువుకుంటూ కమలం పువ్వులతో అమ్మవారి పాదాల ముందు వేస్తూ మనం పూజ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మీ ఇల్లు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారండి. అమ్మవారికి కమలం పువ్వులతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి సిరి సంపదలను ఇస్తుంది. అమ్మవారు ఆ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటారు. ఆ ఇల్లు ఎప్పుడు నిండుదనంగా ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఏ పూజ చేసినా నిష్ఠతో నమ్మకముతో అమ్మవారి మీద భక్తితో మనం చేయాలండి. చేస్తే అది అమ్మవారు ఎప్పుడు కాదనదు. అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు నిష్ఠతో చక్కగా స్నానం చేసుకుని చక్కగా పువ్వులు అమ్మవారికి ఎర్రని పువ్వులన్నా తెల్లని పువ్వులన్నా మనం చక్కగా పూజకి మనం పెట్టుకొని చక్కగా మనం అమ్మవారికి చక్కగా దీపారాధన చేసినప్పుడు అమ్మవారికి గంధం బొట్టులతో చక్కగా దీపపు కుందులు అలంకరించుకొని మనకు కావలి పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకొని పళ్ళు సమర్పించుకొని పువ్వులతో అమ్మవారిని చక్కగా దీప పరబ్రహ్మ స్వరూపం కాబట్టి చక్కగా పువ్వులని అమ్మవారికి అలంకరించుకొని మనం ఇలా పూజ చేసుకోవాలి. తాంబూలం పెట్టుకోవాలండి. పెట్టుకొని పసుపు కుంకుమ అమ్మవారి ముందు ఉంచుకోవాలి. ధూపం దీపం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటే ఆ అమ్మవారి ఎప్పుడు మీ ఇంట సంతోషము సుఖాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండే భాగ్యం అని మీకు ప్రసాదిస్తుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.